బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిర్మల్ జిల్లా కేంద్రంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అక్రమ నిర్ణయాలను కూల్చేస్తున్నారంటూ అక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. 29.3 ఎకరాల్లో అధికార పార్టీ నాయకుల భవనాలు అక్కడ ఉన్నాయి. అక్రమ కట్టడాలకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, నిర్మల్ జిల్లా ఏదైతే ఉందో మున్సిపాలిటీ లోపల అక్రమ కట్టడాలు అనేటివి, ప్రభుత్వ భూములు ఏవైతే ప్రభుత్వ భూములు అన్నింటి కూడా అధికార పార్టీ నాయకులు మరి కార్యకర్తలు కూడా ఆక్రమించుకుంటున్నారు. కానీ ఈ రోజు ఉదయం ఏదైతే ఆ సోఫీనగర్ ప్రాంతం ఏదైతే ఉంటుందో అది గతం లోపల ఆ ఇందిరాగాంధీ అంటే ఇందిరమ్మ ఇండ్ల కింద కూడా వాడికి అక్కడ కేటాయించడం జరిగింది. అలాంటి ఇళ్లను కూడా ఈ రోజు అధికారులు మున్సిపల్ అధికారులు వాటికి కూల్చివేయడం జరిగింది. కానీ 534 సర్వే నంబర్ ఏదైతే ఉందో సర్వే నంబర్ మరి అది కాకుండా 29, 32, 33, 34 సర్వే నంబర్లు ఏమవుతున్నాయి ఇవన్నీ కూడా ప్రభుత్వ భూములు. ఇందులోపల మాత్రం అధికార పార్టీ నాయకులు మాత్రం భూములు యొక్క ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నా కానీ వారిని ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మరి మా యొక్క పేద ప్రజలు ఇళ్ళని మాత్రం కూల్చివేస్తున్నారని చెప్పి అక్కడ కాలనీవాసులందరూ కూడా అధికారులను అడ్డుకోవడం అనేది జరిగింది. దాంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడంతో పోలీసు వారు భారీ పోలీసు బలగాలతో వారిని అందరూ చెదరగొట్టి ఆ యొక్క ఇళ్లను కూలగొడుతున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే దీనికి అధికార పార్టీ నాయకులకు ఈ జిల్లా అధికారులు ఎవరైతే కలెక్టర్ కావచ్చు మరి మున్సిపల్ అధికారులు పూర్తిగా కమిషనర్ అయితే పూర్తిగా ఆ అధికార పార్టీ ఏజెంట్ గా మారిపోయిండు. అలా మారిపోయి మున్సిపాలిటీ లోపల ఎన్ని అక్రమాలు జరిగినా ఇది మీడియా కూడా సమావేశం మీడియా కూడా సమాచారం ఇవ్వకుండానే ఆయన తన చర్యలు చేస్తున్నాడని చెప్పని ఇక్కడ మున్సిపల్ అధికారి మున్సిపల్ ప్రజలు మాత్రము వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇది రమేష్, మొత్తం చూసుకుంటే 29.3 ఎకరాలు అని చెప్తున్నారు కదా, అంటే ఎన్ని అక్రమ కట్టడాలు ఉన్నాయని అనుకోవచ్చు అంటారు? దాదాపుగా అందులో మాకు 534 సర్వే నంబర్, ఇది 534 సర్వే నంబర్ లో ఇది దాదాపుగా 29 ఎకరాల 3 గుంటలు భూమి అక్కడ ఉంది. ఆ భూమి మొత్తం టోటల్ గా 29 ఎకరాల 3 గుంటల ఇండ్లు అన్ని ప్రాంతాన్ని మొత్తం కూడా ప్లాట్లుగా మార్చుకున్నారు. అందులో కొంతమంది ఏదైతే నిర్మల్ వాళ్ళు కాకుండా ఆ నిర్మల్ చుట్టుపక్కల ఉండే గ్రామాల అధికారులు ఎవరైతే ఉంటారో అధికార పార్టీ నాయకులు కొంతమంది అలా జడ్పీ చైర్మన్ కూడా అలా 2 ఎకరాల భూమి ఉంది అదే ప్రాంతం లోపల. జడ్పీ చైర్మన్ కూడా 2 ఎకరాలు మరి అదే కాకుండా ఆ ఏడిసిసి బ్యాంకులో పనిచేసే కోఆపరేటివ్ మెంబర్స్ కూడా వాళ్ళకు కూడా అందులోపల ఆ ఎకరం ఎకరము లేదా 4 ప్లాట్లు అనేటివి కూడా ఉన్నాయి. టోటల్ గా 29 ఎకరాలను మొత్తంగా ఆక్రమించుకోవడం జరిగింది. అంతేకాకుండా నిర్మల్ మున్సిపాలిటీలో ఉన్న ఏదైతే 28, 29, 32, 33, 34 సర్వే నంబరు ఇవన్నీ కూడా అసైన్డ్ భూమి చిట్యాల గ్రామం లోపల ఉన్నాయి. ఇవి నిర్మల్ మండలంలో చిట్యాల గ్రామం లోపల ఉన్నాయి. ఈ గ్రామం కూడా ఇది అసైన్డ్ భూమి. అసలు ఈ అసైన్డ్ భూమిలో ఇది అసైన్డ్ భూమి పేద ప్రజలకు ఇవ్వాల్సింది పోయి అక్కడ అధికార నాయకులు అయితే సర్పంచ్ కానీ అక్కడ కొంతమంది మున్సిపల్ అధికారులు కూడా మున్సిపల్ పనిచేసే కొంతమంది కౌన్సిలర్ కూడా ఇల్లు కట్టుకోవడం జరిగింది. దాన్ని కలెక్టర్ మొన్న 3 రోజుల క్రితం దాన్ని కూడగూడదామని పోతే అతను ఈ అధికార పార్టీ నాయకుల బలముతోనే వారు చెప్పగానే అతను వదిలేశారు. కానీ ఈ రోజు ఏదైతే సోఫీనగర్ ఏదైతే ఉందో సోఫీనగర్ ప్రాంతం పూర్తిగా పేద ప్రజలు ఉండేది. ఆ పేద ప్రజలు ఉండే ఇళ్లను మాత్రం కూలగొట్టడానికి పోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పి మాత్రం అక్కడ ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే అధికార పార్టీ నాయకులు అక్రమంగా ప్రభుత్వ స్థలాల్లో చూసుకుంటే అక్రమ భవనాలు నిర్మిస్తున్నారని చెప్తున్నా, అంటే ఎవరు వాళ్ళు ఏమైనా తెలుస్తోందంటారా రమేష్? ఇందులో అదే మున్సిపల్ ఏదైతే మున్సిపల్ అధికారులు అందులో కౌన్సిలర్లు కూడా కొంతమంది ఉన్నారు. ఒకతను ఏడిసిసిబి ఏదైతే వ్యవసాయ పరపతి సంఘం ఏదైతే ఉంటుందో దాంట్లో ఉండే కౌన్సిల్ అనే ఒక మెంబర్ కోప్షన్ మెంబర్ అతను ఒకతను అతను లక్ష్మణ్ చంద్ర చెందిన మండలానికి చెందిన వ్యక్తి అతను ఇక్కడ ఈ యొక్క 534 సర్వే నంబర్ లో ఇల్లు కట్టుకుంటుండు. మరి అదే ఏకరం లోపల మా జడ్పీ చైర్మన్ ఏదైతే ఉంటుందో జడ్పీ చైర్మన్ కూడా 2 ఎకరాలు ఉన్నట్టుగా మనకు సమాచారం. మరి అంతేకాకుండా ఇక్కడ ఉండే కొంతమంది అధికార పార్టీ లీడర్లు ఎవరైతే నాయకులు ఉంటారో ఈ జిల్లా నాయకులు కావచ్చు మరి మండల నాయకులు కావచ్చు మరి నిర్మల్ మున్సిపాలిటీలో ఉండే నాయకులు కానీ వీరందరూ కూడా కలెక్టర్ వాళ్ళందరికీ కూడా అధికారులు అంటే ఇక్కడ ఉన్న అధికారులందరూ కూడా వాళ్ళ కొమ్ము కాస్తున్నారు. అయితే వాళ్ళు ఆక్రమించుకున్నా కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. మరి ఒక రకంగా మంత్రి అండా చూసుకొని చేస్తున్నారు. మంత్రి మాత్రం డైరెక్ట్ చెప్తుంది ఎవరైనా సరే ఇంక్లూడింగ్ మా ఇంటి వాళ్ళు ఎవరి అయినా ఇల్లు ఉన్నా కానీ అలాంటి అక్రమాలు చేసినా కానీ మీరు ఖచ్చితంగా ప్రభుత్వానికి మీరు ప్రభుత్వ చర్య
చర్యలు మీరు తీసుకోవచ్చు అని చెప్పి మంత్రి గారు చెబుతున్నా, కానీ ఇక్కడ కొంతమంది కింది స్థాయి లీడర్లు ఎవరైతే ఉంటారో ఆ సెకండ్ క్యాడర్ లీడర్లు అందరూ మాత్రం మున్సిపల్ కమిషనర్ ను పట్టుకొని ఆ మున్సిపల్ కమిషనర్ పూర్తిగా కంప్లీట్ గా టీఆర్ఎస్ పార్టీ ఏజెంట్ గాను మరి కలెక్టర్ కూడా అంటే జిల్లా అధికారులు అందరూ కూడా అదే విధంగా వ్యవహరిస్తున్నారు. పేద ప్రజలు ఇల్లు అనేసరికి మాత్రం అధికారులు ఒకేసారి మీద పడిపోయి వారి వారికి ఏం చేయలేరు కదా అని చెప్పని వారిని మాత్రం సతాయిస్తున్నట్టు చెప్పుగా నిర్మల్ మున్సిపల్ ప్రజలు మాత్రం అంటున్నారు. అయితే రమేష్, అక్రమ కట్టడాలు కావచ్చు, కూల్చివేతలకు సంబంధించి అక్కడి స్థానికులు ఏం ఆరోపిస్తున్నారు, అలాగే ఈ అక్రమ కట్టడాలకు సంబంధించి రెవెన్యూ మున్సిపల్ అధికారులు ఏం చెప్తున్నారు? మున్సిపల్ అధికారులు కమిషనర్ అయితే నిజంగా వాస్తవంగా చెప్పాలంటే అతని ఎలాంటి పట్టింపు మాకు లేదు, మేము ఖచ్చితంగా అధికార పార్టీ నాయకులు కౌన్సిలర్లు చెప్పినట్టుగానే కింది స్థాయి నాయకులు ఎవరైతే చెప్తారో వాళ్ళు చెప్పినట్టు వింటాం. మేము ప్రభుత్వ భూమా ఇది ప్రైవేట్ భూమా ఇది మాకేం సంబంధం లేదు, వాళ్ళ నాయకులు చెప్తే మనం చెప్తాం, మీడియా పోయి అడిగితే మనమే మొన్న పోయి అడిగితే ప్రతినిధులుగా చెప్తూ మనం పోతే అతను మీడియా మన కెమెరాని చూసి పారిపోవడం కూడా జరిగింది. అది మున్సిపల్ కమిషనర్ అనేది తన ఆఫీస్ ఛాంబర్ నుండి పారిపోవడం జరిగింది. ఇంత అంటే ఒక కమిషనర్ అనేటైనా వాస్తవంగా మున్సిపాలిటీ లోపల ఉన్న భూములన్నీ రక్షించాలి, అతనే ఉండాలి, అతను ఒక రక్షించాలి. కానీ అతనికి అలా కాకుండా ఒక ఏజెంట్ లాగా అండ్ వాళ్ళందరికీ కూడా ప్రతినిధిగా నేనే మీరు ఆక్రమించుకోండి, పేద పాద ఎవరు చెప్పండి నేను కూల్ చేస్తాను, మీ మాత్రం నేను ముట్టుకోనని చెప్పి కమిషనర్ ఆ విధంగా ఉన్నాడు. అంటే ఎంతో మంది ప్రజలు కూడా మున్సిపాలిటీని 3-4 సార్లు ముట్టడి చేయడం కూడా జరిగింది. మరి ఇది ఒకటే కాదు, ప్రతి దాంట్లో అక్రమాల లోపల కమిషనర్ చేత అనేది ఉంటుంది, చేతివాటం అనేది ఉంటుంది. మరి అంతేకాకుండా కలెక్టర్ కూడా అదే విధంగా వ్యవహరి, కలెక్టర్ ఆఫీస్ లో ఉన్న కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఆర్డీఓ కావచ్చు, వీళ్ళందరూ కూడా అదే విధంగా వ్యవహరిస్తుంటే అధికార పార్టీకి పూర్తి స్థాయిలో కొమ్ముగాస్తూ వారు చెప్పిన మాటలు వింటూ ఈ యొక్క పేద ప్రజలను మాత్రం సతాయిస్తున్నాయి, పెద్దలని మాత్రం సతాయించడం లేదని చెప్పి మాత్రం నిర్మల్ ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.